वेलकम टू स्टार इंडिया अकाडमी डियर एस्पिरेंट्स इंतवरकु मनम सातवाहन राजकीय चरित्रनु मनम अध्ययनं चेस्ता उन्नाम अंदुलो विविध राजुलु संबंधी अध्ययनं चेस्ता वस्ता उन्नाम ई रोजु मनं अध्ययनं चेयबोये अंशं गौतमी पुत्र सातकर्णि एवरंडि गौतमी पुत्र सातकर्णि पुत्र सातकर्णि नेक्स्ट चदवंडि गौतमी पुत्र सातकर्णि एवरंडि गौतमी पुत्र सातकर्णि अंडि ओके सो सातवाहन राजुलंदर्नी कूडा मनं रेंडु रकालुगा विभजिंचामंडि एटि तोलि सातवाहनुलु मरियु मलि सातवाहनुलनि चेप्पेसि रेंडु रकालुगा विभजिंचां ఒకటవ రాజు నుంచి 23వ రాజు వరకు ఉన్నటువంటి రాజులు తొలి సాతవాహనులుగా పరిగణిస్తే పురాణాల ప్రకారం నెక్స్ట్ 24th నుంచి 30th వరకు ఉన్న రాజులను మనం ఏం చెప్పాం మలి సాతవాహనులుగా మనం డిస్కస్ చేసాం ఓకేండి సో తొలి సాతవాహనుల్లో గొప్పవాడు ఎవరు చెప్పాం మనం మొదటి సాతకర్ణిగా చెప్పుకుంటే మలి సాతవాహనుల్లో గొప్పవాడు ఎవరు చెప్పుకున్నాం మనం యజ్ఞశ్రీ సాతకర్ణిగా చెప్పుకున్నాం అయితే మొత్తంగా చూస్తే అంటే సాతవాహనులందరిలో కూడా గొప్పవాడు ఎవరంటే గౌతమి పుత్ర సాతకర్ణి అండి ఎవరండి సాతవాహనులందరిలో గొప్పవాడు సాతవాహనులందరిలో గొప్పవాడు గౌతమి పుత్ర సాతకర్ణి అండి గౌతమి పుత్ర సాతకర్ణి మత్స్య పురాణం ప్రకారం మనం చూస్తే సాతవాహన రాజుల్లో ఈయన ఎన్నివ రాజు అంటే 23వ రాజు అండి 23వ రాజు 23వ రాజు మత్స్య పురాణం ప్రకారం అయితే ఎన్ని సంవత్సరాలు ఈయన సాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించాడంటే 24 సంవత్సరాలు అండి 23వ రాజు 24 సంవత్సరాలు సాతవాహన సామ్రాజ్యాన్ని ఈయన పరిపాలించడం జరిగిందండి ఓకేనండి ఎవరండి గౌతమి పుత్ర సాతకర్ణి సాతవాహన సామ్రాజ్య రాజుల్లో సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజుల్లో ఎన్నివ రాజు అండి 23వ రాజు ఓకే ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడండి 24 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది సాతవాహనులందరిలో కల్లా గొప్పవాడు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి క్రీస్తు శకం 78వ సంవత్సరంలో 78వ సంవత్సరాల్లో ఈయన సింహాసనాన్ని అధిష్ఠించినట్లు మనకి చరిత్రలో చాలా ఆధారాలు ఉన్నాయి ఓకేండి గౌతమి పుత్ర సాతకర్ణి ఏ సంవత్సరంలో సింహాసనాన్ని అధిష్ఠించాడండి అంటే తన పరిపాలనను ఏ సంవత్సరంలో ప్రారంభించాడని అంటే క్రీస్తు శకం 78వ సంవత్సరం ఓకేండి ఈ క్రీస్తు శకం 78వ శకానికి మనం ఏమంటారంటే శాలివాహన యుగం అంటే శాలివాహన యుగం ఎప్పుడు ప్రారంభమైందండి క్రీస్తు శకం 78వ సంవత్సరంలో ప్రారంభమైంది ఓకేండి అంత మాత్రమే కాదు ఈ క్రీస్తు శకం 78వ సంవత్సరానికి ఇంకొక ప్రాముఖ్యమైన అంశం ఉంది ఏంటి ఆ అంశం అంటే భారతదేశ చరిత్రను మనం గమనించినట్లయితే భారతదేశాన్ని అప్పటికే కుషానులు పరిపాలిస్తూ ఉన్నారండి కుషానులు పరిపాలిస్తున్నటువంటి కుషానుల్లో ఒక గొప్ప రాజు ఎవడంటే కనిష్కుడు అండి కనిష్కుడు ఈ కనిష్కుడు క్రీస్తు శకం 78వ సంవత్సరంలోనే భారతదేశం మొత్తం కూడా శకయుగాన్ని ప్రారంభిస్తాడు ఏంటి శకయుగాన్ని ప్రారంభిస్తాడు అయితే భారతదేశంలో శకయుగాన్ని ప్రారంభించిన వ్యక్తి కనిష్కుడు ఏ సామ్రాజ్యానికి చెందినండి కుషానుల సామ్రాజ్యానికి చెందినవాడు ఓకేండి శకయుగాన్ని ప్రారంభించిన వ్యక్తి అయితే శకులు కాబట్టి సో అయితే ఆంధ్రదేశం మొత్తట కూడా అది భారతదేశం అంతటండి ఇదండి ఆంధ్రదేశం అంతటా కూడా ఓకేండి శాలివాహన యుగం ఎప్పుడు ప్రారంభమైంది క్రీస్తు శకం 78వ సంవత్సరంలో శాలివాహన యుగం ప్రారంభమైంది ఆంధ్రదేశం అంతటా కూడా కనిష్కుడు భారతదేశం అంతా కూడా ప్రారంభిస్తే ఈయన ఏం చేసినండి శాలివాహన యుగం ఎక్కడ ప్రారంభించండి ఆంధ్రదేశం అంతటా యుగం ప్రారంభమైందండి శాలివాహన యుగం అనేది మనకి ప్రారంభం అవడం జరిగింది క్రీస్తు శకం 78 ఓకేండి అయితే ఈ శాలివాహన యుగమును పాటించిన ఏకైక రాజు ఓకేండి గౌతమి పుత్ర సాతకర్ణి ప్రారంభించినటువంటి ఈ శాలివాహన యుగాన్ని
పాటించిన ఏకైక రాజు, శాలివాహన యుగాన్ని పాటించిన ఏకైక రాజు ఎవరండి? దేవగిరి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి యాదవ రామచంద్ర దేవుడండి. ఎవరండి? యాదవ రామచంద్ర దేవుడు. యాదవ రామచంద్ర దేవుడు ఇది ఏ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు? అప్పటికి దేవగిరి ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఎవరు యాదవ రామచంద్ర దేవుడు? గౌతమీపుత్ర శాతకర్ణి ప్రారంభించినటువంటి శాలివాహన యుగాన్ని పాటించిన ఏకైక రాజు. ఓకేండి, గౌతమీపుత్ర శాతకర్ణి ప్రారంభించిన ఈ శాలివాహన యుగాన్ని పాటించిన ఏకైక రాజు ఎవరంటే యాదవ రామచంద్ర దేవుడు. ఈయన దేవగిరి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అండి. ఓకేండి, అయితే ఈ ఇక్కడ హ్యామచంద్రుడు అని ఉంటాడండి. ఎవరండి? హ్యామచంద్రుడు అనే వ్యక్తి. హ్యామచంద్రుడు ఇక్కడ దేవగిరికి సంబంధించినటువంటి ఇంకొక రాజు ఎవరంటే హ్యామచంద్రుడు అండి. ఈ హ్యామచంద్రుడు ఏమంటే ఈ శాతవాహనుల్ని శాలివాహనులుగా పేర్కొన్నాడండి. పేర్కొనడం జరిగింది. ఓకేండి, సో ఎవరు చెప్పామండి? ఈ హ్యామచంద్రుడు శాతవాహనుల్ని శాలివాహనులుగా పేర్కొంటే దేవగిరి ప్రాంతానికి చెందినటువంటి యాదవ రామచంద్ర దేవుడు గౌతమీపుత్ర శాతకర్ణి ప్రారంభించినటువంటి శాలివాహన యుగాన్ని పాటించిన ఏకైక రాజుగా మనం ఇక్కడ మనం నేర్చుకోవచ్చండి. ఓకేండి, అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేండి, ఓకేండి, సో అయితే ఏంటి ఆ ప్రాముఖ్యమైన విషయం అంటే, మొదటి శాతకర్ణి విషయంలో మీకు ఏం చెప్పానండి? శాతవాహన అనే వంశనామాన్ని తన పేరులో ఇంక్లూడ్ చేసుకుని పరిపాలన సాగించినటువంటి మొట్టమొదటి శాతవాహన రాజు ఎవరని చెప్పుకున్నాం? మొదటి శాతకర్ణి. ఆయన శాతవాహన వంశనామని శాత అని తన పేరులో పెట్టుకున్నాడు. ఇక్కడ గౌతమీపుత్ర శాతకర్ణి విషయానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, గౌతమీపుత్ర శాతకర్ణి తన పేరు ముందు తన తల్లి పేరును జోడించుకుంటాడండి. ఏంటండి? సో తన పేరు ముందు తన తల్లి పేరును జోడించుకుని గౌతమీపుత్ర శాతకర్ణిగా పెట్టుకుంటాడు. ఓకేండి, అంటే తన పేరు ముందు తల్లి పేరును జోడించుకోవడానికి మనం ఏమంటామంటే మాతృ సంజ్ఞలు అంటామండి. అంటే శాతవాహన సామ్రాజ్యంలో మాతృసంజ్ఞలను పాటించే ఆచారం ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే గౌతమీపుత్ర శాతకర్ణి కాలం నుంచి ప్రారంభమైంది. ఓకేండి, అయితే ఈ గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క తండ్రి ఎవరంటే శివస్వాతి అండి. ఎవరండి? శివస్వాతి. ఇది తల్లి ఎవరండి? గౌతమి బాలశ్రీ అండి. ఎవరండి? గౌతమి బాలశ్రీ. ఓకేనా, తన తల్లి మీద తన యొక్క తల్లి పేరును గౌతమి అనే పేరును తన పేరులో పెట్టుకున్నాడు. అంటే తన పేరుకు ముందు తల్లి పేరును పెట్టుకున్నటువంటి సాంప్రదాయాన్ని మనం ఏమంటామంటే మాతృసంజ్ఞలు వాడకం అంటామండి. ఏమంటామండి? మాతృసంజ్ఞలు. ఏమిటండి? మాతృసంజ్ఞలు ఏమంటండి? మాతృసంజ్ఞలు అంటామండి. ఓకేండి, ఈ మాతృసంజ్ఞలు వాడే సాంప్రదాయం మొట్టమొదటిసారిగా శాతవాహనుల కాలంలో ప్రారంభించింది ఎవరండి? మాతృసంజ్ఞలు వాడే సాంప్రదాయం గౌతమీపుత్ర శాతకర్ణి. ఓకేండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి, ఏం చెప్పుకున్నాం మనం? తన పేరుకు ముందు తల్లి పేరును పెట్టుకునే సాంప్రదాయాన్ని ప్రారంభించిన మొట్టమొదటి శాతవాహన చక్రవర్తి ఎవరండి? గౌతమీపుత్ర శాతకర్ణి. తన పేరుకు ముందు తల్లి పేరు పెట్టుకోవడాన్ని ఏమంటామంటే మాతృసంజ్ఞలు వాడటం అంటామండి. ఓకేండి, సో ఈ మాతృసంజ్ఞలు వాడడాన్ని తన పేరుకు ముందు తల్లి పేరు పెట్టుకోవడాన్ని మన ఇంగ్లీష్లో ఏమంటామంటే మ్యాట్రిమోనిక్స్ అంటామండి. ఏమంటండి? మ్యాట్రిమోనిక్స్ అంటే ఏంటండి? తన పేరుకు ముందు తల్లి పేరు పెట్టుకోవడానికి మనం ఏమంటామండి? మ్యాట్రిమోనిక్స్ అంటాం. ఓకేండి, చాలా ఇంపార్టెంట్. ఓకేండి, చూడండి, గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క తండ్రి పేరు ఏంటండి? శివస్వాతి. తల్లి పేరు ఏంటండి? గౌతమి బాలశ్రీ. అంటే శాతవాహనంలో మొదటిసారిగా మాతృసంజ్ఞలను ఉపయోగించినటువంటి రాజు ఎవరంటే గౌతమీపుత్ర శాతకర్ణి.
ఎందుకు మాతృసంజ్ఞలు వాడవలసిన అవసరం వచ్చింది అని చెప్పేసి ఆలోచన చేసినట్లయితే చరిత్రకారులు ఏమని చెప్తారంటే, అప్పట్లో ఉన్న రాజులకి బహుభార్యత్వం ఉండేదండి. చాలామంది భార్యలు ఉండేవారు. ఒక రాజ్యం మీద దండెత్తి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుని ఆ రాజ్యంలో ఉన్న యువరాణిని వివాహం చేసుకునే సాంప్రదాయం ఉండేది. ఎందుకంటే రాజ్య విస్తరణలో భాగంగా కాబట్టి చాలామంది రానునుంటారు కాబట్టి వాళ్ళకి పుట్టిన పిల్లలను గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఆ యువరాజు పేరు ముందు తల్లి పేరును జోడిస్తే ఈజీగా ఉంటుంది రాజు గుర్తుపడడానికి అనేసి, బహుశా ఈ బహుభార్యత్వం వల్ల మాతృసంజ్ఞలు వాడే సాంప్రదాయం మొదలైందని చెప్పేసి చరిత్రకారుల్లో చాలా అభిప్రాయాలు ఉన్నాయండి. ఓకే అండి, ఈ మాతృ అంటే తన పేరుకు ముందు తల్లి పేరును వాడుకోవడం ఏమంటండి, మ్యాట్రిమోనిక్స్ అంటామండి. ఏమంటామండి, మ్యాట్రిమోనిక్స్. ఒకటి మ్యాట్రిమోనిక్స్ ఏమంటామండి, మాతృసంజ్ఞలు వాడడం. అయితే ఈ మాట్రిమోనిక్స్ అనే సాంప్రదాయం, ఈ మాతృసంజ్ఞలు అనే సాంప్రదాయం ఒక శాతవాహనంలోనే కాదండి, తర్వాత కాలంలో ఇక్ష్వాకుల్లో కూడా ప్రారంభమైంది. ఇక్ష్వాకుల యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తిగా మనం ఎవరని చెప్తాం, శ్రీశాంతములుడు అని చెప్తాం. శ్రీశాంతములుడు కూడా తన పేరు ముందు వాసిష్ఠీపుత్ర శ్రీశాంతములు అని పెట్టుకుంటాడండి. ఏంటి వాసిష్ఠీపుత్ర శ్రీశాంతముల అంటే, తను కూడా అంటే ఇక్ష్వాకుల తర్వాత ఈ సాంప్రదాయ సారీ శాతవాహనుల తర్వాత ఈ సాంప్రదాయాన్ని ఎవరు పరిపాలించారండి, ఎవరు పాటించారండి, ఇక్ష్వాకులు. ఇక్ష్వాకుల్లో కూడా ఈ మాతృసంజ్ఞలు వాడటం అనే సాంప్రదాయం కొనసాగిందని చెప్పేసి మనం స్పష్టంగా ఆధారాలు లభ్యమవుతూ ఉన్నాయండి. ఓకేండి, ఆధారాలు లభ్యమవుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పుడైతే రాజ్యానికి గౌతమిపుత్ర శాతకర్ణి తన రాజ్యానికి రావటం జరిగిందో, రాజ్యంలోకి రాజ్యాన్ని సింహాసనం ఎక్కిన దగ్గర నుంచే తన రాజ్యాన్ని విస్తరింప చేయాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో వచ్చాడండి. దృఢ సంకల్పంతో దానిలో భాగంగా రాజ్యాన్ని విస్తరించే క్రమంలో ఏం చేశాడంటే, ఆయన సౌరాష్ట్ర అనే ప్రాంతాన్ని, ఓకేండి, సౌరాష్ట్ర అంటే ప్రస్తుత గుజరాత్ అండి, సౌరాష్ట్ర అనే ప్రాంతమే దండెత్తి అప్పటికే ఈ సౌరాష్ట్ర ప్రాంతాన్ని నహపానుడు, ఎవరండి, నహపానుడు అనే వ్యక్తి పరిపాలిస్తూ ఉన్నాడండి. ఓకేండి, ఈ నహపానుడిని జోగల్ తంబి యుద్ధంలో ఓడించాడండి. ఓకేండి, జోగల్ తంబి యుద్ధంలో ఓడించటం జరిగింది. ఎవరండి, గౌతమిపుత్ర శాతకర్ణి. ఓకేనే, గౌతమిపుత్ర శాతకర్ణి నహపానుని ఏ యుద్ధంలో వాడించాడండి, ఏ యుద్ధంలో వాడించాడు, జోగల్ తంబి యుద్ధంలో మనకి గౌతమిపుత్ర శాతకర్ణిని నహపానుని ఓడించడం జరిగిందండి. మా ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఈ నహపానుడు ఏ వంశానికి చెందినవాడండి, క్షహరాటక వంశంలో గొప్ప వ్యక్తి ఎవరండి, గొప్ప రాజు ఎవరండి, క్షహరాటక వరపారు పరిపాలించిన నుండి రాజులందరిలో గొప్పవాడు ఎవరండి, నహపానుడు. ఈ నహపానుడు అప్పటికి గుజరాత్ ప్రాంతాన్ని అంటే సౌరాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిసారిగా తన రాజ్యాన్ని విస్తరించే భాగంగా ఈ సౌరాష్ట్రపై దండెత్తి నహపానుడిని గౌతమిపుత్ర శాతకర్ణి జోగల్ తంబి అనే యుద్ధంలో ఓడించడం జరిగిందండి. ఏ యుద్ధం అండి, చాలా ఇంపార్టెంట్, జోగల్ తంబి యుద్ధం ఎవరెవరు జరిగిందండి, నహపానునికి మరియు గౌతమిపుత్ర శాతకర్ణికి జరగడం జరిగిందండి. ఓకేండి, సో ఈ క్షహరాటక వంశాన్ని చూడండి, ఎప్పుడైతే నహపానుడు ఈ క్షహరాటక వంశంపై దాడి చేసి ఈ క్షహరాటక వంశాన్ని అంతరింప చేయడంతో గౌతమిపుత్ర శాతకర్ణికి ఒక బిరుదు వచ్చిందండి. ఏం పేరు వచ్చిందంటే క్షహరాటక వంశ నిరవశేషకార. ఏం బిరుదు అండి, క్షహరాటక వంశ నిరవశేషకార అంటే క్షహరాటక వంశాన్ని మొత్తం అంతరింప చేసిన వ్యక్తిగా ఈ గౌతమిపుత్ర శాతకర్ణికి ఏ నేమ్ వచ్చిందండి, క్షహరాటక వంశ నిరవశేషకార అని బిరుదు వచ్చిందండి. ఒకటి మరొకసారి చూడండి, గౌతమిపుత్ర శాతకర్ణి తన రాజ్య విస్తరణలో భాగంగా సౌరాష్ట్రాన్ని అప్పటికే క్షహరాటక వంశం పరిపాలిస్తూ ఉంది. ఈ క్షహరాటక వంశంలో గొప్ప వ్యక్తి అయిన వ్యక్తి ఎవరండి, నహపానుడు. ఆ నహపానుడిని గౌతమిపుత్ర శాతకర్ణి ఏ యుద్ధంలో ఓడించాడండి, జోగల్ తంబి యుద్ధంలో ఓడించేసి ఏం చేసిరండి, క్షహరాటక వంశ నిరవశేషకార అనే బిరుదును పొందడం జరిగిందండి.
ఓకేండి. అయితే ఇంతకుముందు కూడా మనం చూసామండి, ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు ఏం చూసాం, గౌరవ కృష్ణుడు చెప్పుకునేటప్పుడు ఏం చూసామండి, గౌరవ కృష్ణుడు కూడా శకుల చేతుల్లో ఓడిపోయాడు, ఓడిపోవటం వల్ల శాతవాహన సామ్రాజ్యం విచ్ఛిన్నమైందని చెప్పాం. అంత మాత్రమే కాదు, మన మొదటి పులోమావి కాలంలో ఏం చెప్పాం, మొదటి పులోమావి పశ్చిమ మాల్వా ప్రాంతాన్ని తూర్పు మాల్వా ప్రాంతాన్ని జయించాడని చెప్పుకున్నాం. ఎందుకు ఎక్కువగా ఈ శకులకి మరియు వీళ్ళకి అంటే శాతవాహనుల మధ్య ఎందుకు సంఘర్షణలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, అంటే శాతవాహన ఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయి ఎప్పుడు చూసాను మనం ఆలోచన చేసినట్లయితే, శకులు ఎక్కువగా అంతర్జాతీయ వ్యాపారం చేసేవారండి. శకులు ఎక్కువగా విదేశీ వ్యాపారం చేసేవారు. ఖచ్చితంగా మన విదేశీ వ్యాపారం చేయాలంటే మనకి ప్రాముఖ్యమైన కీ రోల్ ప్లేసెస్ ఏమిటండి, విదేశీ వ్యాపారానికి అప్పట్లో రేవు పట్టణాలు. ఎవరైతే రేవు పట్టణాల మీద ఎవరికైతే ఆధిపత్యం ఉంటుందో వాళ్ళు ఈజీగా విదేశీ వ్యాపారం చేయడానికి అవకాశం ఉండేది. కాబట్టి అవతల గుజరాత్ ప్రాంతాన్ని, మహారాష్ట్ర ప్రాంతాన్ని, మధ్యప్రదేశ్ మొదలైన ప్రాంతాలన్నింటినీ కూడా అప్పటికే శకులు గుజరాత్ సౌరాష్ట్రలో చూడండి, అప్పుడు పశ్చిమ అరేబియా తీరంలో, అరేబియా తీరాన్ని మనం గమనించినట్లయితే, అరేబియా తీరాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ సౌరాష్ట్ర ప్రాంతం కూడా ఇదంతా రేవుపట్నం అంతా కూడా ఒకసారండి క్లియర్గా డయాగ్రామ్ వేస్తాను చూడండి. సౌరాష్ట్ర ప్రాంతం మధ్యప్రదేశ్ ప్రాంతం, మహారాష్ట్ర ప్రాంతం చూడండి. ఇవ్వండి, ఈ సౌరాష్ట్ర ప్రాంతం అంతా కూడా శకుల చేతిలో ఉందండి. సౌరాష్ట్ర ప్రాంతం శకుల చేతిలో ఉంది. అంతపదే కాదు, ఈ సౌరాష్ట్ర ప్రాంతం ఏంటండి, శకుల చేతిలో ఉంది. తర్వాత మనకి ఈ మధ్యప్రదేశ్ ప్రాంతాన్ని మనం గమనించినట్లయితే, మధ్యప్రదేశ్ ప్రాంతాన్ని మనం ఏమనేటప్పట్లో మాల్వా అనేవాళ్ళు. ఈ మాల్వా ప్రాంతం కూడా ఎవరి చేతుల్లో ఉందండి, శకుల చేతుల్లో ఉంది. సో తర్వాత మహారాష్ట్ర ప్రాంతం అండి. ఈ మహారాష్ట్ర ప్రాంతాన్ని ఏంటండి, క్షాత్రపులు పాలించేవారండి. క్షాత్రపులు ఓకేండి. ఈ క్షాత్రపులు అంటే ఎవరండి, అంటే ఖచ్చితంగా శకులే ఓకేనండి. కాబట్టి ఈ గుజరాత్ ప్రాంతం అప్పట్లో సౌరాష్ట్ర అనేవారు. ఈ గుజరాత్ రేవుపట్నం అప్పుడు శకుల చేతుల్లో ఉండేది. తర్వాత మధ్యప్రదేశ్ ప్రాంతం మాల్వా ప్రాంతంలో ఉన్న నౌకాశ్రయాలన్నీ కూడా శకుల చేతుల్లో ఉన్నాయి. దాంతోపాటు మహారాష్ట్ర చెందిన క్షాత్రపవంశం అనేవారు, మహారాష్ట్ర పరిపు క్షాత్రపవంశం, ఇది కూడా శకుల చేతుల్లో ఉన్నాయి. ఈ రేవుపట్నాలన్నింటి మీద శకులు ఆధిపత్యం చెలాయించేవారు. అట్ ద సేమ్ టైం ఆంధ్రాలో ఉన్నటువంటి శాతవాహనులు కూడా రోమ్తో వ్యాపారం చేయడానికి ఉర్రూతులు ఊగేవారు. కాబట్టి ఆ శాతవాహన సామ్రాజ్యం రోమ్తో వ్యాపారం చేయాలని ఆశ ఉండేది. అట్ ద సేమ్ టైం శకులకు కూడా రోమ్తో విదేశాలతో వ్యాపారం చేసేవారు. ఆటోమేటిక్గా వీళ్ళ మధ్య ఘర్షణ మొదలవుతాయి. ఎందుకంటే ఇద్దరికి కూడా విదేశీ వ్యాపారం చేయాలనే కాంక్ష ఉంది కాబట్టి, రేవు పట్టణాల మీద ఆధిపత్యం కావాలి కాబట్టి వీళ్ళు శకులకి మరియు శాతవాహనులకి మధ్య మనకి ఘర్షణలు ప్రారంభమైనాయని చెప్పుకోవచ్చండి ఓకేండి. ఇందులో భాగంగానే గౌతమిపుత్ర శాతకర్ణి ఏం చేశాడు, మనకి జోగల్తంబి యుద్ధంలో నహపాణుని ఓడించడం జరిగింది. సో అయితే ఇక్కడ జోగల్తంబి యుద్ధంలో నహపాణునికి తోడొచ్చినటువంటి, సహాయంగా వచ్చినటువంటి యవనులు ప్లహ్లవులు ఒకటి, యవనులు ప్లహ్లవులు అంటే గౌతమిపుత్ర శాతకర్ణుడు ఒకటి శకులతో పాటు, చూడండి ఎవరితో పాటు, ఈ నహపాణు యొక్క శకులతో పాటు ఈ శకులకి అంటే క్షహరాటక వంశం నహపాణునికి సాయంగా వచ్చినటువంటి యవనులను ఓడించాడు. అట్ ద సేమ్ టైం ప్లహ్లవులను కూడా ఓడించాడు. ప్లహ్లవులు ఎవరు, యవనులు అంటే వీళ్ళే అప్పుడు ఇండో గ్రీకులు. యవనులు అంటే ఎవరండి, ఇండో గ్రీకు రాజవంశాలు. ప్లహ్లవులు ఏమంటే పార్థీనియన్లు ఒకటి, అంటే మౌర్య సామ్రాజ్య పతనానంతరం వాయువ్య భారతాన్ని వివిధ విదేశీ రాజవంశాలు పరిపాలించేవి, అందులో ముఖ్యంగా యవనులు అంటే ఇండో గ్రీకులు మరియు ప్లహ్లవులు అంటే పార్థీనియన్లు ముఖ్యమైన పాత్రను పోషించేవారండి ఓకేనండి. సో దీంతో ఏం చెప్పచ్చండి, క్షహరాటక వంశం అంటే ఏంటండి, శకులతో పాటు గౌతమిపుత్ర శాతకర్ణి నహపాణునికి సాయంగా వచ్చినటువంటి యవనులను అట్ ద సేమ్ టైం ప్లహ్లవులను కూడా ఓడించడం జరిగిందండి ఒకటి. అయితే ఓడించడం మాత్రమే కాదండి, ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో మొట్టమొదటిసారిగా వెండి నాణాలను ముద్రించిన వ్యక్తి ఎవరండి, నహపాణుడు.
భారతదేశంలో వెండి నాణాలు ముద్రించిన మొట్టమొదటి రాజు ఎవరండి? నహపానుడు. అయితే అదే భారతదేశంలో బంగారు నాణాలు ముద్రించిన వ్యక్తి అండి మిలిందా. ఎవరండి? మిలిందా. ఈయన ఒక ఇండో గ్రీక్ రాజు. ఓకే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా వెండి నాణాలు ముద్రించిన రాజు నహపానుడు. అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా బంగారు నాణాలు ముద్రించిన రాజు మిలిందా. మిలిందా అనే వ్యక్తి ఇండో గ్రీక్ రాజు. ఈయనేమో క్షహరాటక వంశానికి చెందినవాడు, క్షకులు. ఓకే అండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. ఎప్పుడైతే ఈ రేవు పట్టణాల మీద ఆధిపత్యం కోసం గౌతమీపుత్ర శాతకర్ణి నహపానుడిని ఓడించాడో, నహపానుడిని ఓడించిన తర్వాత అప్పటికే నహపానుడు ముద్రించినటువంటి వెండి నాణాల మీద ఒకవైపు ఏం చేయండి, పంజాగుర్తుగల పంజాసిహ్నంగల ముద్రలు, ఇంకొక వైపు నాణాలపైన ఉదయిస్తున్న సూర్యుడు ఉన్నటువంటి చిహ్నాలు వేస్తూ ఆ వెండి నాణాలను పునర్ముద్రించడం జరిగింది. ఓకే అండి. అంటే నహపానుడు ముద్రించినటువంటి వెండి నాణాలను గౌతమీపుత్ర శాతకర్ణి పునర్ముద్రించాడు. సో అంటే ఆ నాణాలపైన ఒకవైపు పంజాసిహ్నం వేస్తే ఇంకొక వైపు ఏం చేశాడండి, ఉదయిస్తున్న సూర్యుడి చిహ్నాలతో వెండి నాణాలు పునర్ముద్రించడం జరిగింది. ఓకే అండి. ఈ వెండి నాణాలు భారతదేశంలో మొట్టమొదటి వేసింది ఎవరని చెప్పామండి, నహపానుడు. అంటే నహపానుని యొక్క నాణాలను పునర్ముద్రించిన శాతవాహన రాజు ఎవరండి గౌతమీపుత్ర శాతకర్ణి. నోట్ చేసుకోండి, నీట్గా స్లోగా చెప్తున్నాం కాబట్టి జాగ్రత్తగా నోట్ ప్రతి పాయింట్ అవసరమైతే రివర్స్ చేసుకుని ఫాస్ట్ చేసుకొని రాసుకోవాలండి. ఓకే అండి. సో నహపానుని యొక్క వెండి నాణాలను పునర్ముద్రించిన వ్యక్తి ఎవరండి, గౌతమీపుత్ర శాతకర్ణి. ఆ నాణాలపై ఒకవైపు పంజా ఇంకొకవైపు ఏంటి, ఉదయిస్తున్న సూర్యుడు యొక్క చిహ్నాలను వేసి ముద్రించడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్, సో అయితే ఈ జోగల్తంబి చూడండి, ఈ ముద్రించిన నాణాలు, ఓకే అండి, ఈ ముద్రించిన నాణాలు ఎక్కడ దొరికాయి? ఓకేనండి. సో ఏం చెప్పాను మొదటి మీకు, ఒకవైపు పంజా ఇంకోవైపు ఉదయిస్తున్న సూర్యుని యొక్క చిహ్నాలు తెచ్చి నాణాలు ముద్రించకండి. ఈ నాణాలను ఏమంటారంటే విధ్వంక నాణాలు అంటారండి. ఏమంటారండి, విధ్వంక నాణాలు. విధ్వంక నాణాలను ముద్రించినటువంటి శాతవాహన రాజు ఎవరంటే గౌతమీపుత్ర శాతకర్ణి. విధ్వంక నాణాలు అంటే ఏంటండి, నహపాణి యొక్క వెండి నాణాలు పునర్ముద్రించిన నాణాలు. అంటే ఒకవైపు పంజాసిహ్నము, ఇంకొక వైపు ఉదయిస్తున్న సూర్యుని యొక్క చిహ్నంతో ముద్రించిన నాణాలని మనకి ఏమంటామండి, విధ్వంక నాణాలు అంటాం. సో ఈ విధ్వంక నాణాలు లభ్యమైన ప్రాంతాలు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, ఒకటి జోగల్తంబి అండి. జోగల్తంబి ప్రాంతాల్లో ఈ నాణాలు మనకి లభ్యమవడం జరిగాయండి. ఈ జోగల్తంబిలో ప్రత్యేకంగా చెప్పాలంటే అండి, కడలూరు ప్రాంతం అండి. ఏంటి, కడలూరు, ఇది ఇంపార్టెంట్ అండి, కడలూరు. ఈ కడలూరు ఎక్కడుందండి, జోగల్తంబి పక్కన ఉన్న ప్రాంతంలో కడలూరు. ఓకేనే. గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క విధ్వంక నాణాలు లేదంటే పంజాసిహ్నం మరియు ఉదయిస్తున్న సూర్యుడు వేస్తున్నటువంటి పునర్ముద్రించినటువంటి వెండి నాణాలు ఎక్కడ లభ్యమయ్యాయంటే కడలూరు ప్రాంతము మరియు మహారాష్ట్ర ప్రాంతము. ఏంటి కడలూరు ప్రాంతం అంటే, జోగల్తంబి పక్కనే ఉన్నటువంటి ఒక ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చండి. ఓకే అండి. అయితే ఈ శాతవాహన కాలంలో నాణాల పేరు ఎక్కువగా వృషభదత్తు నాసిక్ శాసనంలో కనిపిస్తాయండి. ఓకే అండి. ఈ శాతవాహన కాలానికి చెందిన నాణాలు ఎవరి కాలంలో కనిపిస్తుంది, ఋషభదత్తుని నాసిక్ శాసనంలో కనిపిస్తాయండి. నాసిక్ శాసనంలో మనకి కనిపించడం జరుగుతాయండి. సో మనకి నాసిక్ శాసనాలు, మనకి శాసనాలు చెప్పేటప్పుడు మూడు రకాల నాసిక్ శాసనాలు చెప్పామండి, ఒకసారి ఆ వీడియోని చూడండి. ఒకటి అందులో ఋషభదత్తుని నాసిక్ శాసనంలో ఏం జరుగుతుందండి, ఋషభదత్తుని నాసిక్ శాసనంలో మనకి ఏం జరుగుతాయంటే శాతవాహనుల కాలం నాటి నాణాలు నాణ్యములు లభిస్తూ ఉండండి. అంటే వృషభదత్తు నాసిక్ శాసనంలో మొత్తం, ఓకే అండి, వృషభదత్తు నాసిక్ శాసనంలో ప్రపంచే కన్నా నాణాలని పేర్లండి. అంటే శాతవాహనుల కాలంలో ఎటువంటి నాణాలు వాడేవారు అంటే ఆ నాణాల పేర్లు అన్నీ కూడా వృషభదత్తుని నాసిక్ శాసనంలో లభ్యమవుతాయండి.
వృషభదత్తుని నాసిక్ శాసనంలో మనకి లభ్యమవడం జరుగుతూ ఉందండి. ఓకేండి. ఓకే, అయితే ఇక్కడ జోగల్ తంబి అనే ప్రాంతంలో ఈ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క నాణాలు లభ్యమయ్యాయని చెప్పామని గుర్తుందండి. ఆ నాణాలు మొత్తం ఎన్ని వెండి నాణాలు లభ్యమయ్యాయని చెప్పేసి మనం ఆలోచన చేసినట్టయితే 13,270 అండి, 13,270 వెండి నాణాలు లభ్యమవడం జరిగిందండి. వెండి నాణాలు ఓకేనే, జోగల్ తంబి ప్రాంతంలో మొత్తం ఎన్ని వెండి నాణాలు లభ్యమయ్యండి, 13,270 వెండి నాణాలు లభ్యమవడం జరిగిందండి. రాజో అనే రన్, గౌతమిపుత్రకు ఉన్నటువంటి రాజో రన్ అనే బిరుదు ఏం చూసిస్తూ ఉందండి, సార్వభౌమత్వాన్ని, సోవరెంటీని చూసిస్తుందండి. సార్వభౌమత్వం, గౌతమిపుత్ర శాతకర్ణికి ఉన్నటువంటి సార్వభౌమత్వాన్ని మనకి ఇది తెలియచేయడం జరుగుతుందండి. ఓకేండి. ఓకేండి, అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఓకేండి. సో ఈ గౌతమిపుత్ర శాతకర్ణి వైదిక మతాన్ని పాటిస్తూ బౌద్ధ మతాన్ని కూడా ఆదరించారండి. వైదిక మతాన్ని పాటిస్తూ బౌద్ధ మతాన్ని ఆదరించడం జరిగింది. చాలాసార్లు చెప్పాను, గౌతమిపుత్ర శాతవాహన కాలంలో రాజులు వైదిక మతాన్ని పాటిస్తే రాణులు బౌద్ధ మతాన్ని ఆచరించారని. సో కాబట్టి ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి విషయంలో మనం ఏం చెప్పుకోవచ్చండి, ఈయన వైదిక మతంతో పాటు బౌద్ధమును కూడా ఆదరించినట్టు మనకి స్పష్టమైన ఆధారాలు లభ్యమవుతున్నాయి. సో ఏంటి ఆధారాలు అంటే, ఈయన బౌద్ధ భిక్షువులకు 100 నివర్తనాల భూమిని దానం చేసినట్టు మనకు ఆధారాలు ఉన్నాయండి. 100 నివర్తనాల భూమిని దానం చేసినట్టు ఆధారాలు ఉన్నాయండి. అసలు ఒక నివర్తనం అంటే ఎంతండి, 1.5 ఏకర్స్ అండి. 1.5 ఎకరంన్నర, 1 ఎకరంన్నర భూమిని ఏమంటామంటే ఒక నివర్తనం అంటాం. ఏంటండి, గౌతమిపుత్ర శాతకర్ణి బౌద్ధాన్ని ఆదరించినట్లు ఉన్నటువంటి ఆధారం ఏంటండి, ఈయన బౌద్ధులకు 100 నివర్తనాల భూమిని దానం చేయడం జరిగిందండి. ఏంటండి, బౌద్ధులకు 100 నివర్తనాల భూమిని దానం చేయడం జరిగింది. ఓకేండి. సో 100 నివర్తనం అంటే ఎన్ని ఎకరాలండి, 1.5 ఎకరాలండి. ఓకేనా, 1.5 ఎకరాలు. సో అంత మాత్రమే కాదు, గౌతమిపుత్ర శాతకర్ణి భద్రనీయ అనే బౌద్ధ శాఖకు నాసిక్లో గుహలను కేటాయించడండి. ఏంటండి, భద్రనీయ అనే ఒక బౌద్ధ శాఖకు నాసిక్ మహారాష్ట్ర నాసిక్ ప్రాంతంలో ఒక బౌద్ధ గుహను కేటాయించడం జరిగిందండి. ఒకటి నాసిక్లో గుహలు ఇచ్చాడండి. ఎవరు, ఒక బౌద్ధ శాఖ అయినటువంటి భద్రనీయ. ఏంటంటే ఇది బౌద్ధ శాఖ అయినటువంటి భద్రనీయ అనే శాఖకు నాసిక్లోని కొన్ని గుహలను ఈ శాఖ యొక్క సన్యాసులకు గౌతమిపుత్ర శాతకర్ణి దానం చేసినట్టు మనకి ఆధారాలు చరిత్రలో కొన్ని ఉన్నాయండి. ఏంటండి, ఏ శాఖ అండి, భద్రనీయ శాఖ. బౌద్ధంలో కొన్ని శాఖలు ఉన్నాయి, మన బౌద్ధ మతం గురించి డిస్కస్ చేసేటప్పుడు అక్కడ క్లియర్గా చెప్తానండి. ఓకేండి, ఏ శాఖ ఇచ్చండి, భద్రనీయ అనే శాఖకు ఇవ్వ జరిగిందండి. ఓకేనండి.